గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అందరికి. ఒకసారి ఎవరైనా వాయిస్ క్లారిటీ ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తారా? ఓకే. ఓకే, ఇది కరోనా లెక్కలు చెప్పడానికి అని చెప్పేసి నేను వచ్చాను. ఇప్పుడు కరోనా లెక్కలు తెలంగాణలో ఎట్లున్నాయి? తెలంగాణ ప్రభుత్వము నిన్న కరోనా న్యూ కేసుల సంఖ్య 2 అని చెప్పడం జరిగింది. ఆ 2 అని చెప్పింది ఎంతవరకు నిజమని చెప్పడానికి నాకు చిన్న డౌట్స్ ఉన్నాయి అన్నట్టు. ఆ డౌట్స్ మరి మీరు చూసే వాళ్ళకు కూడా ఏమైనా అర్థమైతే తెలంగాణ ప్రభుత్వము ఇప్పటివరకు చెప్పినటువంటి లెక్కలు కరెక్టా, లేకపోతే తెలంగాణ ప్రభుత్వము లెక్కలు చెప్పడంలో ఏమైనా తాత్పర్యం చేస్తుందా అనేది మనకు అర్థమైపోద్ది అన్నట్టు. నేను జస్ట్ 26 తారీఖు 27 తారీఖు అంటే నిన్న మొన్న తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి మీడియా బులెటిన్ను పట్టుకొని నేను ఈ లెక్కలు చెప్పాలనుకుంటున్నా. ఈ లెక్కలను దయచేసి అందరూ మీకు మీకు తెలిసి అందరికీ ఉంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే న్యూస్ బులెటిన్స్ ఉంటాయో వాటిలలో చూడొచ్చు. అలాగే నేను న్యూస్ బులెటిన్లను ఈ వీడియోకి కింద పోస్ట్ కూడా చేస్తా. దీనికంటే ముందు నేను తెలంగాణ ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, దయచేసి ఈ మీడియా బులెటిన్ తయారు చేసేవాడు ఎవడైతే ఉంటాడో వానికి కొంచెం ఎక్సెల్ వచ్చిన వాడిని పెట్టుకోండి. ఎక్సెల్ వచ్చిన వాడిని కొంచెం ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో దయచేసి మీరు తప్పులు చెప్పండి. కానీ ఈ ఈ ఎక్సెల్ షీట్ తయారు చేసేవాడినైనా కొంచెం మంచి పట్టున్నవాడిని పెట్టుకుంటే మంచిదేమో అని నా ఉద్దేశం. దీనిలో నిన్న మొన్న నేను కంపేర్ చేస్తే నాకు అనిపించినటువంటి విషయాలు ఏంటంటే, ఫస్ట్ జిహెచ్ఎంసీ నేను తీసుకున్నాను. జిహెచ్ఎంసీ తీసుకున్నట్టయితే మనకు 26 తారీఖు రోజు కేసులు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కరోనా బులెటిన్లో 26 తారీఖు రోజు కేసులు వచ్చేసి 540 అని చెప్పేసి ఉంది. 540 కేసులు 26 తారీఖు 4వ నెల ఉందే. అదే 27 తారీఖు వచ్చేసరికి ఆ కేసుల సంఖ్య 556 అయింది. 27 నాలుగో నెల అది 556 అయింది. అంటే కేసులు ఎన్ని పెరిగినట్టు? ఇక్కడ 16 కేసులు పెరిగినట్టు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుంది? 2 కేసులు మాత్రమే పెరిగినాయని చెప్తుంది. తెలంగాణ ప్రభుత్వం చెప్పేది తప్ప, లేకపోతే ఈ న్యూస్ బులెటిన్ తప్ప, లేకపోతే మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ తప్ప, అఫీషియల్గా తెలంగాణ ప్రభుత్వం లోగోతోని మనకు రిలీజ్ చేసినటువంటి ఈ దీనిలోనే ఇన్ని తప్పులు ఉంటాయి. ఇక్కడ 16 తేడా వచ్చింది. అలాగే మీరు ఒకవేళ చూసినట్టయితే యాక్టివ్ కేసెస్ వచ్చేసి మనకు జిహెచ్ఎంసీలో 26 తారీఖు రోజు మన దగ్గర ఉన్నటువంటి యాక్టివ్ కేసెస్ 371 యాక్టివ్ కేసెస్ తీసుకుంటే 371 ఉండే. ఇదే యాక్టివ్ కేసెస్ మళ్ళీ ఇదే జిహెచ్ఎంసీలో 27 తారీఖుకి వచ్చేసరికి 400కి వచ్చింది. అంటే ఇక్కడ 29 కేసులు పెరిగినాయి. మీరు చెప్పిన 2 కేసులు కరెక్టా, లేకపోతే 29 కేసులు కరెక్టా? మీరు చెప్పినట్టు అయితే ఇక్కడ 373 యాక్టివ్ కేసెస్ కావాలి. మీరు ఇదే జిహెచ్ఎంసీలో మళ్ళీ డిశ్చార్జ్ కేసెస్ ఎన్ని పెట్టారు నిన్న? స్పెషల్గా నిన్న సంబంధించి డిశ్చార్జ్ కేసెస్ లాస్ట్ 2 డేస్లో 2 కేసెస్ వచ్చినాయని చెప్పేసి చెప్పారు. డిశ్చార్జ్ కేసెస్ తీసుకుంటే 151 ఉన్నటువంటి 26 తారీఖు 151 ఉన్నది, మళ్ళీ 27 తారీఖు వచ్చేసరికి 138కి మారింది. అంటే ఇక్కడ 13 మంది ఏమైపోయినట్టు? జస్ట్ నేను జిహెచ్ఎంసీకి సంబంధించిన వివరాలు మాత్రమే మీ అందరికి చెప్తున్నా. 151 నుండి 138కి 26 తారీఖు నుంచి 27 తారీఖు పోయేసరికి ఇక్కడ ఒకవేళ ఉంటే 151 ఉండాలి, ఎవరు డిశ్చార్జ్ కాలేదని అనుకుంటాం. కానీ 151 నుండి 138 మారిందంటే ఇక్కడ 13 మంది వీళ్ళు డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ జాయిన్ అయినట్ట, లేకపోతే వీళ్ళు డిశ్చార్జ్ అయ్యి అసలు అవ్వలేదా, అసలు ఏం జరిగింది అన్నట్టు. ఇక్కడ మీరు జస్ట్ నేను జిహెచ్ఎంసీ మాత్రమే చెప్పిన, దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి లెక్క నేను ఇప్పటి వరకు చూసినటువంటి లెక్కలలోనే ప్రతి దానిలో అట్లనే మిస్టేక్ ఉంది. మీరు నిన్న డిశ్చార్జ్లు మొత్తం ఎన్ని డిశ్చార్జ్లు అని చెప్పారంటే మనకు 16 డిశ్చార్జ్లు అని చెప్పారు.
ఒకవేళ మీరు గనక కౌంట్ చేసుకుంటే 26 తారీఖు 27 తారీఖు డిశ్చార్జ్ల సంఖ్య, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 26 తారీఖు రోజు ఒక మేడ్చల్ జిల్లాలో మనము డిశ్చార్జ్ల సంఖ్య తీసుకుంటే 26 ఉండే. దాన్ని 26 తారీఖు రోజు, వన్ సెకండ్ సారీ, మేడ్చల్ జిల్లాలో కనుక మనం డిశ్చార్జ్లు తీసుకుంటే అది 11వ కాలంలో ఉంది. మేడ్చల్ జిల్లాలో 26 తారీఖు రోజు డిశ్చార్జ్ల సంఖ్య 3 ఉండే. డిశ్చార్జ్ల సంఖ్య మేడ్చల్ జిల్లాలో అది మళ్ళీ 27 తారీఖుకి వచ్చేసరికి ఇదే మేడ్చల్ జిల్లాలో 4 వచ్చింది, 1 పెరిగింది. ఇట్లా మీరు కనుక కౌంట్ చేసుకుంటే ఫస్ట్ జిహెచ్ఎంసీలో 151 ఉన్నది కాస్త 138కి తగ్గింది, 13 మంది ఏమయ్యారో తెలియదు. ఇట్లా మీరు కౌంట్ చేసుకుంటే దాదాపు 60 మంది డిశ్చార్జ్ అయినట్టు వస్తుంది. ఈ మిగిలినటువంటి ఒక 40 మంది వరకు వీళ్ళ లెక్క దొరకట్లేదు. మీరు చేస్తున్నటువంటి ఎక్సెల్ షీట్ అయినా కానివ్వండి, మాలాంటి వాళ్లకు ఈ ప్రపంచంలో లెక్కలు అంటే మ్యాథమెటిక్స్ అనేది ఎక్కడా ఎప్పుడూ మారదు. మీరు ఒక టూమ్లేటివ్గా కౌంట్ తీసుకుంటూ వస్తున్నప్పుడు 26 నుంచి 27కి ఎట్లయింది, 25 నుంచి 26కి ఎట్లయింది, 24 నుంచి 25కి ఎట్లయింది, 23 నుంచి 24కి ఎట్లయింది, నేను చూస్తూ ఇప్పుడు మీకు లైవ్లో చెప్పాలనే ఉద్దేశంతో నేను వచ్చిన. బుద్ధిజీవులు అందరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా, తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చేటువంటి కరోనా లెక్కలు ముమ్మాటికి తప్పు. తెలంగాణ గవర్నమెంటు, రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు చేసినటువంటి లెక్కలు, ఇప్పటి వరకు ఇచ్చినటువంటి కరోనా బులెటిన్లు ప్రతిరోజు తప్పుగానే వస్తుంది. ఒకరోజు ఒకటి రిలీజ్ చేస్తారు, వెంటనే దాన్ని క్యాన్సిల్ చేస్తారు, మళ్ళీ ఇంకొకటి రిలీజ్ చేస్తారు, ఆ పెట్టిన దాన్ని డిలీట్ చేస్తారు. వాళ్ళ వాళ్ళ ట్విట్టర్లలో, ఫేస్బుక్ పేజీలలో, వివిధ మాధ్యమాలలో డిలీట్ చేస్తారు. మీరు ఫస్ట్ పెట్టడం ఎందుకు, డిలీట్ చేయడం ఎందుకు? దయచేసి మీరు మీడియా బులెటిన్లను రిలీజ్ చేయకుండా మంచిదే, కానీ మీరు రిలీజ్ చేస్తే మాత్రం ఇట్లాంటి తప్పులు దొరలకుండా చూసుకోండి. కాస్త ఎక్సెల్ షీట్ మంచిగా ప్రిపేర్ చేసేవాడిని, అంటే వాడు అర్థం చేసుకోవాలి ఫస్ట్, జనాలకు అర్థమైతే ఎట్లా అని. మీరు ఇచ్చే విషయం మంచిగానే ఉండొచ్చు, కానీ ప్రజలు కూడా ఆలోచిస్తారనే విషయాన్ని గమనించాలని కోరుకుంటూ, అలాగే ఇప్పటి వరకు ఎవరికైతే 1500 రూపాయలు రాలేదని అనుకుంటున్నారో వాళ్ళు దాదాపు, నేను మామూలుగా తెలుసుకున్న వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకున్న ప్రకారం 30 లక్షల మంది ఉన్నారు. 2 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు కూడా కొత్త తెల్ల రేషన్ కార్డు ఎవరికి కూడా ఇవ్వలేదు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అట్లాగే వివిధ రకాలుగా కొత్త రేషన్ కార్డులను అప్లై చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకు కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరికైనా కానీ బియ్యం ఇస్తామని చెప్పేసి కేసీఆర్ గారు గప్పాలు కొడుతున్నారు, కానీ అక్కడ అండర్ గ్రౌండ్లో ఏం జరుగుతుందంటే ఎవరైనా రేషన్ కార్డు లేని వాళ్ళు పోతే వాళ్ళని రిటర్న్కి పంపిస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదు. దయచేసి ఈ విషయం పైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. దాదాపు 16 లక్షల తెల్ల రేషన్ కార్డులు 2 ఇయర్స్ నుంచి అప్లై చేసుకున్న వాళ్ళవి పెండింగ్లో ఉన్నవి. 2 ఇయర్స్ నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా, తెల్ల రేషన్ కార్డు ప్రభుత్వం ఎవరికి మంజూరు చేయలేదు. వీళ్ళను కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదని తెలియజేసుకుంటూ, అట్లనే ఆసరా పింఛన్లు 40 లక్షల మందికి ఇస్తున్నాము అని చెప్పి చెప్పారు. ఇప్పటి వరకు అయితే ఎవరికి రాలేదంట, నేను కూడా చాలామందిని తెలుసుకున్నా. ఆ ఆసరా పింఛన్ల సంగతి ఏందో చూడండి, మీడియా ముందరికి వచ్చి గప్పాలు కొట్టడం కాదు, ఫస్ట్ ఈ లెక్కలు కరెక్ట్గా చూడండి, మీరు చెప్పేటువంటి ప్రతి మాటని కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని దండం పెట్టి వేడుకుంటున్నా. తెలంగాణ ప్రజలారా, దయచేసి ఈ విషయాలను గమనిస్తారని కోరుకుంటూ ధన్యవాదములు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.